కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు పట్టిన వైనం ఇప్పుడు సంచలన స్థాయిలో ఉంది. రాయలసీమలోనే పెద్ద జనరల్ ఆసుపత్రి అయిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు పట్టే కాంట్రాక్టుకు సంబంధించిన చెల్లింపులు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ఏడాది వ్యవధిలో ఎలుకలు పట్టినందుకు గాను ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీకి ఏకంగా 60 లక్షల రూపాయలను చెల్లించింది ప్రభుత్వం. వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఈ చెల్లింపులు జరిగినట్లుగా తెలుస్తోంది. మరి ఏడాది వ్యవధిలో పట్టిన ఎలుకలు ఎన్ని అంటే మొత్తం 300. అది కథ. 300 ఎలుకలు పట్టడానికి చెల్లించిన ఖర్చు 60 లక్షల రూపాయలు. బోన్లు పెట్టినా ఇంతకు మించిన స్థాయిలో ఎలుకలు వాటిలో పడేవని ప్రజలు అంటున్నారు. అలా కాకుంటే రాయలసీమ పల్లెల్లోకి వెళితే ఎలుకలు పట్టేవారు చాలానే ఉంటారు. వారిని తెచ్చి పట్టించి ఉన్నా వెంటాడి వేటాడి ఎలుకలు అంతూ చూసేవాళ్ళు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలను చాలా జాగ్రత్తగా సున్నితంగా పట్టాలని ఏకంగా 60 లక్షల రూపాయలకు కాంట్రాక్ట్ ఇచ్చిందట ప్రభుత్వం. అయితే ఏడాది గడిచేసరికి పట్టిన ఎలుకలు 300, పొందిన మొత్తం 60 లక్షల రూపాయలు. ఇది వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన దోపిడి వైనం. భారతీయ జనతా పార్టీ నేత, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ దీనికి బాధ్యుడు అనే మాట వినిపిస్తుంది. ఈ కాంట్రాక్టుతో ఆసుపత్రి మేనేజ్మెంటుకు ఎలాంటి సంబంధం లేదని, కామినేని శ్రీనివాస్ సన్నిహితులే ఈ కాంట్రాక్టర్ను నియమించారని కర్నూలు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.